సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ రెండో రోజు గ్రాండ్ గా జరుగుతోంది. అనేక మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రంగురంగుల పతంగులు నింగిలో కనువిందు చేస్తున్నాయి. పతంగులు ఎగరవేస్తూ చిన్న పెద్ద ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కన్నుల పండుగగా సాగుతోంది. ఇవాళ రెండో రోజు భారీ కైట్స్ ఎగరేస్తున్నారు. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే రకరకాల కలర్ఫుల్ కైట్స్ అన్ని కూడా మనకు ఆకాశంలో కనువిందు చేస్తున్నాయి. చూడొచ్చు చిన్న చిన్న కైట్స్ ఇంతవరకు చూస్తుంటారు, కానీ ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లో మాత్రం చాలా భారీ ఎత్తున భారీ కైట్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా కార్టూన్ బొమ్మల కైట్స్ అన్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరొక వైపు టెడ్డీ బియర్, అట్లాగే డాల్ఫిన్ మోడల్, రకరకాల ఆకృతుల్లో ఈ కైట్స్ ని తయారు చేశారు. దాదాపు 20 దేశాల నుంచి 40 మంది కైట్ ఫ్లయర్స్ వచ్చి ఇక్కడ కైట్స్ ని ఎగరేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పబ్లిక్ కి ఆనందంగా ఎంజాయ్ చేసే విధంగా వీటిని ఉదయం నుంచే ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తే కనుక పరేడ్ గ్రౌండ్ లో దాదాపు 60 మంది లోకల్ కైట్ ఫ్లయర్స్, అంటే మన ఇండియా వైడ్ గా వచ్చిన కైట్ ఫ్లయర్స్ అందరు కూడా ఎగరేస్తున్న సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఇక్కడ రకరకాల కైట్స్ ని మనం చూడొచ్చు. ఇక్కడ జెల్లీ ఫిష్ కైట్, అట్లాగే డ్రాగన్ కైట్, మరొక వైపు డాల్ఫిన్, ఇక్కడ మనం చూస్తే ఆ టెడ్డి బియర్ కైట్స్, అట్లాగే ఇక్కడ మనం చూడొచ్చు టైగర్ మోడల్లో ఉన్న కైట్. చిన్నపిల్లలకైతే ఈ కైట్ ఫెస్టివల్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డాల్ఫిన్ కైట్, అట్లాగే టైగర్, మరొక వైపు టెడ్డి బియర్ కైట్స్, అట్లాగే లోకల్ కైట్స్ కూడా చాలా మంది ఎగరేస్తున్నారు. ట్రెడిషనల్ కైట్స్ అన్ని కూడా ఇక్కడ మనతో పాటు కొంతమంది కైట్ ఫ్లయర్స్ ఉన్నారు. లోకల్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కిదర్ సాహెబ్? हम राजकोट गुजरात से आए हैं. आनंद काइट लोब हमारा टीम का नाम है. और हमारे पास टाइगर काइट है, डॉल्फिन है और कोकोडाइल है, बहुत सारे काइट है. कितने साल से आ रहा सर? हम 5 साल से आ रहे हैं, 5 साल से आ रहे हैं. और 3 साल हम आगा खान कॉलेज में आए थे, 2 साल यहाँ टूरिज्म में आए. कैसे है इधर? एकदम बढ़िया बढ़िया माल है. पब्लिक भी अच्छी है और ग्राउंड भी अच्छा है. हॉस्पिटलिटी बहुत अच्छी है टूरिज्म वाले की. ठीक है, कौन सा मॉडल्स है आपके पास? मेरे पास टाइगर काइट है, डॉल्फिन है, पैराफोल है, रिंग काइट है बड़ी बड़ी. ये सब तो मैन्युफैक्चर में ही करता हूँ. कैसे सर, कैसे चल रहा है? एकदम बढ़िया. ओ विंड भी अच्छी है आज, हवा भी अच्छी चल रही, तो पतंग भी अच्छी उड़ रही. ఇక్కడ కైట్స్ అన్ని కూడా భారీ ఎత్తున పిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. ఈ రోజు భోగి పండుగ కావడంతో ఇప్పుడిప్పుడే క్రౌడ్ రావడం స్టార్ట్ అవుతోంది. ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఈ క్రౌడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆకాశంలో రంగురంగుల కైట్స్ అన్ని కూడా కనువిందు చేస్తున్నాయి. మార్నింగ్ నుంచే ఈ కైట్స్ ని ఎగరేస్తున్నారు కైట్ ఫ్లయర్స్ అందరు కూడా. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా కూడా అన్ని రకాల భద్రతా పరమైన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చిన్న చిన్న కైట్స్ నుంచి పెద్ద కైట్స్ వరకు కూడా ఇక్కడ రకరకాల ఆకృతుల్లో మనకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇది 4వ సారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఇది 4th ఎడిషన్. అట్లాగే దీంతో పాటు స్వీట్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. స్వీట్ ఫెస్టివల్ 2వ సారి కండక్ట్ చేస్తున్నారు. దాదాపు 1200 రకాల స్వీట్స్ ని ఇక్కడ ప్రదర్శిస్తుండడం జరుగుతుంది. మరొకవైపు 100 రకాల కైట్స్ అన్ని కూడా కలర్ఫుల్ గా కనువిందు చేస్తున్నాయి. ఇది రెండో రోజు కావడంతో మరిన్ని కొత్త వెరైటీస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అట్లాగే ఈవినింగ్ టైంలో స్టంట్ కైట్స్, అట్లాగే ఎల్ఈడి కైట్స్ ని కూడా ప్రదర్శిస్తున్నారు. నిన్న కూడా ఈ ఎల్ఈడి కైట్స్ ని కూడా మనం చూసాం. ఈ రోజు కూడా ఈవినింగ్ ఎల్ఈడి కైట్స్ నైట్ టైంలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఇక్కడ దాదాపు 20 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు అందరూ కూడా కైట్ ఫ్లయర్స్, కొంతమంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ ఉన్నారు, కొంతమంది హాబీగా చేసే వాళ్ళు కూడా వచ్చారు. దాదాపు చైనా, కొరియా, జపాన్, ఇండియా, యుఎస్ఏ, కొలంబియా, ఇట్లాంటి రకరకాల దేశాల నుండి వచ్చిన కైట్స్ ని వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? హలో, ఐ ఫ్రమ్ కొలంబియా. Okay, in this moment I fly a family baby dragons. Baby dragon, father dragon, and crab. Okay. On inflate kites. Okay. This is first time you are coming to Hyderabad, Telangana? Yes, first time in Telangana. How is the show going? Nice? Nice, nice, very nice place. Enjoying? Yes, very happy in here.
చూస్తున్నారు కదా రకరకాల రంగు రంగు కైట్స్ అన్ని కూడా ఆ పిల్లలను అలాగే పెద్దవాళ్ళను ఆకర్షించే విధంగా కూడా వీళ్ళు ఉదయం నుంచి కైట్స్ ని ఫ్లై చేస్తున్నారు ఈ రోజు దాదాపు 100 మంది కైట్ ఫ్లయర్స్ ఉదయం నుంచి నైట్ వరకు కూడా 100 మంది కైట్ ఫ్లయర్స్ ఈ కైట్స్ ని ఎగరేయ ఉన్నారు ఈ రోజు కైట్ ఫెస్ట్ తో పాటు మరొక పక్క ఆ స్వీట్ ఫెస్టివల్ అట్లాగే ఫుడ్ ఫెస్టివల్ మరొక పక్క తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగనున్నాయి ఈ ఈ షో ఇది రెండో రోజు కావడం తోటి ఇప్పటి నుంచే క్రౌడ్ వస్తున్నారు దాదాపు నిన్న 3 లక్షల వరకు కూడా పబ్లిక్ వచ్చి ఈ షోలని విజిట్ చేశారు ఈ రోజు కూడా అదే క్రౌడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఇది పరేడ్ గ్రౌండ్ నుంచి కైట్ ఫెస్టివల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ శ్రీకాంత్ హరిత V6 న్యూస్ హైదరాబాద్